తాను దైవాంశ సంభూతుండని నమ్మిస్తూ లక్షల మందిని అదే భ్రమలో ఉంచుతూ నమ్మి దరిచేరిన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న డేరా బాబా పాపం పండింది. దోషిగా నిర్ధారించినందుకే అల్లకల్లోలం సృష్టించిన డేరా సత్యసౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం కి ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాబా అనుచరులు విధ్వంసాలకు దిగే అవకాశం ఇవ్వకుండా గుర్మీత్ రామ్ రహీం రిమాండ్ లో ఉన్న రోహ్తక్ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక న్యాయస్థానంలో సంచలన తీర్పు వెలువరించారు న్యాయమూర్తి జగదీప్ సింగ్. హర్యానాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఈ తీర్పు చెప్పేందుకు ఆయన హెలికాప్టర్లో జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. 15 ఏళ్ల నాటి ఫిర్యాదు డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం తలరాతని మార్చేసింది. లక్షల మంది అనుచరులతో విస్తరించుకున్న తనదైన సామ్రాజ్యంలో రారాజులా బతుకుతున్న గుర్మీత్ రామ్ రహీం బాబా 10 ఏళ్ల పాటు జైల్లో చిప్పకూడి తినాల్సిందే. డేరా సత్యసౌద ఆశ్రమంలో తనపై జరిగిన లైంగిక దాడిని 2002లో ఓ బాధితురాలు బయటపెట్టడంతో గుర్మీత్ నిజస్వరూపం ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ తర్వాత మరో మహిళ కూడా తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేయడంతో డేరా బాబాకు ఉచ్చు బిగుసుకుంది. సాధ్విక ఆశ్రమంలో చేరిన యువతుల్ని ఏకాంత మందిరానికి పిలిపించి అత్యాచారానికి ఒడిగట్టినట్టు డేరా బాబాపై అభియోగాలు ఉన్నాయి. ఇద్దరు మహిళలు ఈ కేసులో న్యాయం కోసం ధైర్యంగా నిలబడటంతో లక్షల మందిని వంచిస్తున్న బాబా అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. మొన్నటిదాకా లక్షల మందిని తన చుట్టూ గొర్రెల్లా తిప్పుకున్న బాబా శిక్ష తప్పదనేసరికి బోనులో బేలగా మారిపోయాడు. కంట తడిపెట్టి తన తప్పుని మన్నించాలని ప్రాధేయపడ్డాడు. ఎందరినో ఆశీర్వదించే డేరా బాబా తనపై కరుణ చూపాలని ప్రాధేయపడ్డాడు. గుర్మీత్ రామ్ రహీం సామాజిక కార్యకర్తని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన తరపు లాయర్ వాదిస్తే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని సిబిఐ న్యాయవాది వాదించారు. చివరికి రేప్ కేసులో డేరా సత్యసౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. గుర్మీత్ రామ్ రహీంది క్షమించరాని నేరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మరో 2 హత్య కేసులు కూడా వెంటాడుతుండటంతో డేరా బాబా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కేసుకు సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఆ తర్వాత తీర్పు తర్వాత ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి? 10 ఏళ్ల పాటు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే 1997 నెంబర్గా ఖైదీ నెంబర్గా ఉన్నటువంటి ఈ డేరా బాబా మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి కాగానే, వైద్య పరీక్షలు పూర్తి కాగానే ఆయనకు ఖైదీ వేసుకునే దుస్తులను వేసి, మామూలు ఇతర ఖైదీలు ఏ రకంగా ఉంటారో వారిని అదే ఖైదీ సెల్లో ఉంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా శుక్రవారం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లో ఒక బాటిల్ వాటర్, మినరల్ వాటర్ బాటిల్ని ఇస్తూ ఆయనకు ఒక అసిస్టెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక నుంచి కూడా మామూలు ఖైదీలాగానే ఆయన ఖైదీ దుస్తులు ధరించి ఇతర ఖైదీలాగానే బ్యారెక్స్లో ఉండాల్సి ఉన్న పరిస్థితి ఉంది. ఈ తీర్పు వెలువరించడానికి ముందుగానే పోలీసు యంత్రాంగంతో సహా ప్రభుత్వ యంత్రాంగం అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోహ్తక్కు దగ్గరలో ఉన్నటువంటి సునైరా అన్నది ఆ ప్రాంతంలో ఈ జైలు ఉంది 10 కిలోమీటర్ల దూరంలో. ఆ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా 10 కిలోమీటర్ల లోపు ఏ వ్యక్తి కూడా కనపడకుండా ఉండే విధంగా అనేక రకాలుగా కట్టుదిట్టువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. 5 అంచెలలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ వలయాలన్నింటి కూడా ఛేదించుకొని ఎవరైనా అల్లరిముక్కలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అదనంగా ఆర్మీని కూడా ఒక రిజర్వ్లోకి పెట్టుకోవడం జరిగింది. ఆర్మీ ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ స్థానికంగా పట్టణంలోనూ ఇతర ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా, నమ్మకం కలిగించే విధంగా, ఎలాంటి భయం లేకుండా ఉండేందుకు అదేవిధంగా అల్లరిముక్కలను హెచ్చరించే రీతిలో సైన్యం కవాతు కూడా నిర్వహించింది. ఇదిలా ఉండగా పారామిలిటరీ దళాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెసే కాకుండా అల్లరిముక్కలను నిరోధించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక దళాలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంతవరకు
అందుతున్న సమాచారం మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ హింసాత్మక సంఘటనలు కానీ జరగలేదు. ఎవరిని కూడా ఇళ్లలోంచి రావద్దని చెప్పి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నాయి. అదేవిధంగా కర్ఫ్యూను కూడా విధించడం జరిగింది. ఒక రోహతక్ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా కర్ఫ్యూ విధించడంతో ఎవరు కూడా సాధారణ పౌరులు ప్రజానీకం బయటకు వీధుల్లోకి రాలేదు. కాబట్టి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు. పెద్ద ఎత్తున ఎవరైతే డేరాబాబాకు కీలకంగా ఉన్నారో, ఎవరైతే ఈ అల్లర్లను ప్రోత్సహిస్తారనే అనుమానం ఉందో వారందరినీ కూడా ముందస్తుగానే వాళ్ళని కూడా నిర్బంధంలోకి తీసుకుని వారిని డిటెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు లేవు. ఆ మేరకు పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి చర్యలు చాలా ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ఉపకరించాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖట్టర్ నేతృత్వంలో సమావేశమైనటువంటి మంత్రివర్గ సమావేశం పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇంకా అదనంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఇటు హోంమంత్రిత్వ శాఖ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది. హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బృందం కూడా ఇటు హర్యానా ముఖ్యమంత్రితోనూ, అదేవిధంగా రోహతక్ జైలు అధికారులతోనూ, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతుంది, సమాచారాన్ని సేకరిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉంది. ఇకపోతే డేరాబాబా చెందినటువంటి లాయర్లు పై కోర్టుకు వెళ్లేందుకు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా సిబిఐ కూడా ఈ శిక్షే కాకుండా మరింత కఠినంగా మరింత శిక్షను పెంచాలని కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ రకంగా ఇటు ఇరు వర్గాలు కూడా ఉన్నత కోర్టులకు, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు విధించిన శిక్షకు మాత్రం సిబిఐ మరింత శిక్ష విధించాలని మాత్రం గట్టిగా కోరుతుంది. ఇకపోతే ఇదే కాకుండా అనేక ఇతరత్ర ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి డేరాబాబా చుట్టూ మరింత ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ని కూడా చంపిన హత్య నేరారోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇతరత్ర అనేక మంది సాధువులను, ఆయన భక్తులను, ప్రేమీలను, భక్తులను కూడా క్యాస్ట్రేషన్ చేసి మొగతనం లేకుండా చేసిన సందర్భాలు, దానికి చెందినటువంటి దాఖలాలు కూడా సిబిఐ విచారణ జరుపుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక జైలు నుంచి తిరిగి వచ్చే ప్రసక్తి లేదన్న బాధతో ఈ ప్రేమీలంతా కూడా ఆవేదన చెందుతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా డేరా సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో నడిచే దాదాపు 100 ఆశ్రమాలలో ఇప్పటికే పోలీసులు, పారామిలిటరీ దళాలు స్వాధీనం చేసుకుని అక్కడ సోదాలు కూడా జరపడం జరిగింది. పొదనైన ఆయుధాలు, లాఠీలు, ఇతరత్ర బాంబులు, పెట్రోల్ బాంబులు, మిర్చి బాంబులు లాంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు. మొత్తానికి ఎవరు అందరూ ఊహించినట్టుగానే డేరా బాబాకు 10 ఏళ్ల పాటు శిక్ష విధించడం జరిగింది. ఇంకా కఠినంగా శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని ఊహించినప్పటికీ కూడా దీనికి సంబంధించి సిబిఐ ఇతరత్ర అనేకమైనటువంటి కేసుల్లో ఇంకా విచారణ జరపాల్సి ఉంది. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా డేరాబాబా ఎదుర్కోవాల్సి ఉంది. కాబట్టి ఆ విచారణలో మరింత శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రసాద్, మొన్న చూసాం నేర నిరూపణ కాగానే మొన్న డేరాబాబా అనుచరుల రియాక్షన్స్ మనం చూసాం ఏ విధంగా ఉన్నాయో. అయితే ఈ రోజున శిక్ష ఖరారు కాగానే, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అని ఖరారు కాగానే డేరాబాబా అనుచరుల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? శిక్ష పడటానికి ముందుగా శిర్సాపట్నంలోనే ఈ డేరా సత్య సౌద ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ ఒక 2 కార్లను దగ్ధం చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచే సుమారు 30,000 మంది ఈ ప్రధాన కేంద్ర కార్యాలయంలో ప్రేమీలు, ఈ డేరాబాబా అనుచరులంతరూ కూడా ఉన్నారని అంచనా వేయడంతో అక్కడ దాదాపు 150 పైగా ఆర్టీసీ బస్సులను తరలించి ఆ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఈ ప్రేమీలు కానీ ఈ బాబా అనుచరులు కానీ ఒక 10 మంది కంటే ఎక్కువగా మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. డేరాబాబా అనుచరులు ఎవరైతే కీలకంగా ఉన్నారో, మద్దతుదారులుగా ఉన్నారో, సిరిసా పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన అనుయాయులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఎక్కడ కూడా ఆయన రాజ్యమే ఉండేది. ఆయన ప్రత్యేకించి ఒక సొంత రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సొంత రాజ్యాన్ని విస్తరించాయంటే అక్కడ ఏమాత్రం అక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో ఎంత పట్టు ఉందో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. వాటన్నిటి కూడా పోలీస్ యంత్రాంగం ఛేదించింది. వారందరినీ కూడా
ఎక్కడా కూడా గుమికూడకుండా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించేందుకు అవకాశం లేకుండా చేసింది. కీలకమైన వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా నిర్బంధించింది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఎక్కడా కూడా గుమికూడి వారికి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ వారిని ప్రోత్సహించి హింసకు పాల్పడేందుకు అవకాశాలు కానీ లేకపోవడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా కూడా ఆ ఐదు అంచెల రక్షణ వలయాలని ఈ జైలు చుట్టూ సునైరా జైలు చుట్టూ కూడా ఏర్పాటు చేయడంతో ఇటు రోహతక్ పట్నం అదేవిధంగా ఈ సునైరా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో బారికేడ్స్ ముళ్ళ కంచెలు ఈ అల్లర్ల మూకలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దళాలు ఇవన్నీ ఉండటంతో పైగా సైన్యం కూడా రిజర్వ్గా ఉంది. కాబట్టి వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పే రీతిలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎవరు కూడా సాహసించే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. స్థానిక పౌరులు కూడా ఎక్కడ కూడా ప్రజలు కూడా ప్రజానీకం కూడా వీధుల్లోకి రాకపోవడంతో వీధులన్నీ కూడా నిర్మాణమైపోయాయి. కాబట్టి అనుచరులు వచ్చే ప్రసక్తి లేదు. వారందరినీ కూడా కట్టుదిట్టంగా ముందస్తుగానే నిర్బంధంలో తీసుకున్నారు. కొద్దిపాటి సంఖ్యలో ఇంకా ప్రధాన కేంద్ర కార్యాలయంలో సిరిసాలో ఉన్నటువంటి డేరా సత్యా సౌద ప్రధాన కార్యాలయంలో కొంతమంది ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ కూడా తీర్పు విలువగానే కొంత అలజడి కొంత అల్లరి కొన్ని కేకలు వినిపించినట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపుగానే ఉంది. వారందరినీ కూడా మరలా అదుపులో తీసుకుని వారందరూ కూడా వారి వారి స్వస్థలాలకు బలవంతంగా పంపించే ఏర్పాట్లు ఈ రాత్రికి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ జరిగే అవకాశమే లేదు. ఆ మేరకు పోలీసు యంత్రాంగము సాయుధ బలగాల అండదండలతో పూర్తి స్థాయిలో అంతా కూడా పూర్తి స్థాయిలో నియంత్రిస్తుంది. రైట్, ప్రస్తుతం శాంతి భద్రతలనే అదుపులో ఉన్నాయి, ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. రైట్, ప్రస్తుతం కనిపిస్తే కాల్చిపేత ఉత్తర్వులు కానివ్వండి, కర్ఫ్యూ వాతావరణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పరిస్థితిని సమీక్షించడంతో పాటు మరికొంతకాలం ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే గత రెండు రోజులుగా శుక్రవారం నుంచి స్కూల్స్ అన్నీ కూడా బంద్ అయ్యాయి. ఈరోజు కూడా స్కూల్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు వీటన్నిటి కూడా ఈ రోహతక్ సునైరా పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని ఈ జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. వీటన్నిటి స్కూల్స్ కూడా మూసేయడం జరిగింది. కాబట్టి ఇక ఈ ఎంతకాలం ఇది కొనసాగాలి అన్న అంశంపై ప్రస్తుత పరిస్థితి, ఈ అనుయాయుల యొక్క చర్యలు ఏ రకంగా ఉంటాయి వీటన్నిటి చూసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా బుధవారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.